Good morning, sir. This is Nitin. How can I help you? This is Karthik. Can I have the latest collection of this type? Yeah, sure, sir. Please follow me. Ive, sir. My ready model of latest collections. Choose yours. Yeah, thank you. You're welcome, sir. Ida, ada. Idu konte? Adi free, sir. Mari adi konte? బిల్ ఫ్రీ సార్. ఓహో, అయితే ఇదే ప్యాక్ చేయండి. ఓకే సార్. సార్, హియర్ ఈజ్ యువర్ ఆర్డర్. హా, థ్యాంక్ యూ. విజిట్ అగైన్ సార్. అబ్బా, బాడీ పెయింట్స్ బాగా ఉన్నాయిగా. అదేంట్రా ఇది? కళ్ళు మూస్తే కళ్ళ సన్నీలు అని కనిపించాలి, కళ్ళు తెరిస్తే మా యజమాని మేనేజర్ అని కనపడాలి. ఈ రెండూ కాకుండా నల్లగా ఉందేంట్రా, ఏదో తేడాగా ఉందే. చెప్పరా. ఏరా, కొన్నావా? కొన్నాను. ఇంకా ఎంతసేపు? ఇంకో 10 మినిట్స్లో ఉంటా. సరే. సరే అయితే ఉంటా మరి. నన్ను కొన్నారా? సారీ సారీ సారీ, మనల్ని కొన్నారా? 25 ఏళ్ల తర్వాత గుర్తొచ్చిందా అక్కడ నేను ఒక్కనని, సారీ మేము ఒక్కలమని? నా పేరు దేవాదిత్య, అందరూ నన్ను దేవ్ అని పిలుస్తారు. డ్రైవర్ తమ్ముడు, కొంచెం ఏసీ పెంచమ్మా, బయట మరీ హాట్గా ఉంది. రే తమ్ముడు, నిన్నేనమ్మా, కొంచెం ఏసీ పెంచమ్మా. రే చెవిటి నా కొడక, నిన్నేరా, ఏసీ పెంచరా? అమ్మా, రే నిన్ను అడిగే ఓపిక కూడా నాకు లేదురా, ఏసీ పెంచరా? చీ, దీనమ్మ జీవితం ఎందుకురా ఇలాంటి చెవిటి నా కొడుకులందరూ నాకే తగులుతారు. నా జీవితంలో ఈడే కాదు, ఇలాంటి చెవిటి కథ నాకొకడున్నాడు. హీఈస్ నన్ అదర్ దాన్ ఈడు. ఏసీ పెంచేలేపు నేను దిగే ప్లేస్ కూడా వచ్చేసింది అనుకుంటా. అరే రఘు, ఆ కవర్లు తీసుకురారా. అలాగే సార్. అరే అరే అరే, నేనేమన్నా సన్నీలోనా? మరీ అంత గట్టిగా పట్టుకోకురా, అసలే ఫుల్ బాడీ పెయిన్స్. అది ఇప్పుడు కొంచెం బెటర్. థ్యాంక్స్ రా. చెక్కిల కింద పుడుతుంది. హీరో ఎంట్రీ అద్దరిపోలా. ఏంటి, ఎంట్రీ పేలలేదా? సర్లే, కానీ ఇంతకీ ఈ ప్లేస్ ఏంటి? సాఫ్ట్వేర్ క్యాంటీనా? అందరూ సగం సగం తిని వదిలేస్తున్నారు.
ఏమై ఉంటుంది? హలో, ఏం చేస్తున్నా? రే, ఎన్నిసార్లు చెప్పాలరా పని చేస్తూ రెస్టారెంట్లో ఫోన్ మాట్లాడద్దని. అదే నేను చెప్దాం అనుకున్నలోపు ఆ యదవ చెప్పేశాడు. అప్పబ్బ, తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇన్ని వంటకాల మధ్య పడ్డాను. దేవుడా, థ్యాంక్స్ అని చెప్పాలా? ఛీ, నా పొద్దు అదృష్టానికి తక్కువ, దురదృష్టానికి ఎక్కువ అంటే ఇదేనేమో. ఇన్ని వంటకాలు కళ్ళ ముందున్నా నేనేమీ తినలేను. ఎవరది సౌండ్ కొత్తగా ఉంది? ఏమోలే, నా భ్రమేమో. ఇంతకీ ఎక్కడ ఆపాను? ఏడుస్తున్నాను కదా. ఓయ్, అది నువ్వు ఏడుస్తున్నట్లేదు, పక్కన ఏడిపిస్తున్నట్టుంది. ఎక్కడి నుంచిరా ఈ పాడుతో తీగ గొంతు? నా దిక్కు తప్ప ఉన్న అన్ని దిక్కులు చూసావు, దిక్కులేనోడా? ఆపుతావా నీ దిక్కుల పుర్రా? హేయ్, ప్లీజ్ అరవకు, మా నాన్న పడుకున్నారు, నీ అరుపులకి మళ్ళీ లేస్తారు. లేస్తా? లేవనే, ఏమైంది? నీకు స్వేచ్ఛ, నువ్వు నిద్ర లేస్తే వస్తుంది, కానీ నాకు మాత్రం మా నాన్న పడుకున్నప్పుడే వస్తుంది. ఓ అదా, సర్లే. నీ పేరేంటి? మీరా. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? 20 ఏళ్ళుగా. ఎందుకు? 20? అయితే మనకు మ్యాచే. అదే ప్యారిస్ వాళ్ళు మోనాలిసా అనే తోపు అనుకుంటున్నారు. అదే కానీ నువ్వు బయట ఉంటేనా ఒక్క ప్యారిస్ ఏంటి, పాకిస్తాన్ కూడా మీరా అనే తోపు అనుకుంటుంది. జోకా? ఏ, నవ్వురాలేదా? దేవుడా, ఇక నుంచి నాకు నిజంగానే నిద్ర ఉండదు. రే, గట్టిగా అరవకురా. ఏంట్రా ఇది కొత్తగా ఉంది? అది మనల్ని కొనుక్కున్నారా? ఏంటి? మనల్ని కొనుక్కున్నారు. ఏంటి, మనల్ని కొనుక్కున్నారా? హే, అరవకు. రే, ఎవర్రా అది? గాజీల్లో నిద్రలేసి సెవెన్ టౌన్స్లో ఉన్నాయి అనుకున్నా. నమస్తే సార్. రే, ఎవరా మీరు? నాన్న, అది వీళ్ళు పొద్దున వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మంచిది. నేను ఏం అడిగాను, నువ్వేం చెప్తున్నావు? ఇంకా మంచిది. రే, నా కోపం తెప్పించుకో, చెప్పు. అబ్బో, చాలా మంచిది. అయితే ఎప్పుడు అనుకుంటున్నారు మరి? ఏంట్రా ఇది? నా జీవితంలో ఒక చెవుటి నా కొడుకు ఉన్నాడని చెప్పాను కదా, అది వీడే. వీడి పేరు విశ్వనాథన్, అందరూ నాథన్ అని పిలుస్తూ ఉంటారు. వీడికి నాకు మధ్య ఉన్న రిలేషన్ని డిఫైన్ చేయడానికి ఆ దేవుడికి కూడా అనిపించలేదేమో. యాక్చువల్లీ వీడికి ఒక చెవే గీశారు, ఇంకొక చెవి గీసేలోపు లంచ్ బెల్ కొట్టారు పాపం. అందుకే వీడికి సగమే వినిపిస్తుంది. సార్, సార్, వాడికి సరిగా వినిపించదు సార్. ఎరా, అవునా? అంతే కదా మరి, రేపు శుక్రుడు ఉంటాడు, ఎల్లుండి గురుడు ఉంటాడు, కష్టమే అయినా. సారీ సార్, ఆడి మాటలేం పట్టించుకోకండి సార్. అరే బావా, నిన్ను ఒకటి అడగనా? అడగరా. అది నువ్వు అమ్మాయిని. రే రే, ఆపరా, ముందు అందరూ పడుకున్నారు లేదు చూడు. అందరూ పడుకున్నారా? అది నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం కదా? ఇష్టం మాత్రమే కాదురా, ప్రేమ. తనను చూసినప్పుడు ఈ పాతికేళ్లలో లేని ఒక కొత్త రంగు నాలో కనిపించిందిరా. అయినా అందమనే ఒక్క పదంలో కుదించలేనంత అందం తనదైతే, ప్రేమ అనే ఒక్క పదంలో కుదించలేనంత ప్రేమ నాదిరా. అరే, జీవితంలో మనతో ఎంతమంది ఉన్నా మన మనసులో మాత్రం ఒక్కరే ఉంటారు. నా మనసులో ఈ అమ్మాయేరా. నువ్వు కూడా ఉన్నావు లేరా? ఒక్కలే అన్నావుగా. నా మనసు కొంచెం ఎక్స్ట్రా లార్జ్ లేరా? అరే, నీకు మామూలుగా సగమే వినిపిస్తుందిగా, మరి ఇది అంత ఎలా? మాట అర్థం కావాలంటే చెవులు కావాలి, కానీ ప్రేమ అర్థం కావాలంటే మనసు కావాలి. అదే మరి, నీ అంత పెద్ద మనసు కాకపోయినా ఏదో చిన్న మనసు ఉందిలే. ఏదవ్వా, డైలాగులు బాగా నేర్చుకున్నావు. ఏదో అంతా నీ దగ్గర నుంచే. సర్లే, కానీ ఇదంతా తనకి ఎప్పుడు చెప్తున్నావురా? చూద్దాం.
చూద్దాం లేదు గిద్దాం లేదు, నువ్వు రేపు చెప్తున్నావు నేను వింటున్నాను అంతే. ఏంటి సగమా? ఆ సగమే. అయినా టాపిక్ డైవర్ట్ చేయకు, ఇప్పుడు పడుకో, రేపు పొద్దున్నే లేచి చెప్పు. అరే అది కాదురా. గుడ్ నైట్. చెప్పరా? చెప్తాను ఆగు. మీరా అది దేవ్, అసలు ప్రేమ మీద నీ ఒపీనియన్ ఏంటి? రే ఇదే కరెక్ట్ అని చెప్పి. ప్రేమ అంటే ప్రేమే కదా, దాని మీద నాకేం ఒపీనియన్ ఉంటుంది? అబ్బో నువ్వు పెద్ద జాన్సన్ వాళ్ళ బేబీవి కదా. అదే జాన్సన్ బేబీ యాడ్లో జాన్సన్ వాళ్ళ బేబీవి కదా, మరి ప్రేమ గురించి ఏమీ తెలియకపోవడానికి? అలా అని కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అది రేపు పక్క చెప్తాను చూడు. ఇదే కాన్ఫిడెన్స్ ఉండాలి, కమ్ ఆన్. ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అలా? రేపు చూడు, తాడో పేడో తేల్చేస్తా. చూద్దాం అప్పుడు, చూడాలి అసలు అందరి ఫేసులు. అవునా? వేస్ట్ రా నువ్వు. ఇగో రేపు 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 పక్క చెప్తాను. అబ్బో వారం నుంచి ఇదే చెప్తున్నావు, రేపు రేపు రేపు. ఎన్ని రేపు చేసావు తెలుసా నీకు? అది రేపు నువ్వు చెప్పావా? సరే లేకపోతే ఎల్లుండి నేను చెప్పేస్తా. ఏమని? ఐ లవ్ యూ అని. రే మిత్రద్రోహి. అంత సీన్ లేదు, నువ్వు చేస్తున్నావని చెప్తా. వద్దులే అమ్మా, నేనే చెప్తా. చెప్పింది గుర్తుందిగా. చెప్పురా. మీరా అది నీకొకటి చెప్పాలి. చెప్పు. అది మీరా దేవ్, ఐ లవ్ యూ. వారం నుంచి నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నాను, కానీ ఇంకా నాకు అర్థమైపోయింది యు విల్ నాట్ అని. నీకేం అర్థమైందో కానీ నాకు మాత్రం ఏం అర్థం అవ్వట్లేదు. యాక్చువల్లీ ఆ రోజు రాత్రి నువ్వు నాతనికి చెప్తున్నప్పుడే నేను విన్నాను. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూసినప్పుడే నచ్చావు, కానీ ఆ రోజు రాత్రి కంప్లీట్గా నచ్చావు. నువ్వు చెప్తావు అని ఇన్ని రోజులు ఆగాను, కానీ నువ్వు చెప్పే లోపల నా పెయింట్లు కూడా బోసిపోతాయని అర్థమైంది, అందుకే నేనే చెప్పేశాను. ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది, ఐ లవ్ యూ టూ. మొత్తానికి మావాడు సాధించాడు. కానీ నాన్న? అందరికీ ప్రేమ దొరుకుద్ది, కానీ ఇలాంటి ప్రేమ కొద్ది మందికే దొరుకుద్ది. డోంట్ మిస్ ఇట్ నాన్న. నువ్వే కాదు, ఆ రోజు రాత్రి నేను విన్నాను, అప్పుడే వాడి ప్రేమలో నిజాయితీ చూశాను. సారీ విన్నాను. అరే నాదన్, నువ్వు చెవిటివాడవని మాత్రమే తెలుసు, కానీ ఈరోజే తెలిసింది నువ్వు గుడ్డివాడవని కూడా. సారీ. లేదురా, నీ వల్ల ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్స్ రా. థ్యాంక్స్ పక్కన పెడితే, నేనేం చేసినా మంచి జరిగింది అనే విషయం ఇప్పుడైనా గుర్తించావా? గుర్తించలేరా బాబు. ఇంకిప్పుడు ఓపెన్ చేసుకో నీ లవ్ స్టోరీ. నీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. మనకి ఒకరోజే కాదు, ఈ జీవితం అంతా ఉంది. ఓకే గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ నైట్ నాకు చాలా స్పెషల్. రే ఈ కాఫీ తీసుకెళ్ళి పైన టేబుల్ మీద పెట్టు, నేను వస్తున్నాను. అలాగే సార్. అదే నేనే చెప్పాను, కానీ వాడే అసలు. నేనా? ఇంకా చెప్పరా. ఇంకా ఆపండి ఇద్దరు. రే యదవా, కళ్ళు కాకలెత్తుకెళ్ళా, కొత్త పెయింటింగ్ రాది. సార్ సార్ సారీ సార్, జారి పడింది. సర్లే ముందు దాన్ని బయటపడే, కస్టమర్స్ వచ్చే టైం అయింది, దానివల్ల చూడడానికి అంతా దరిద్రంగా ఉంది. అలాగే సార్. రే రే వదలరా నన్ను, ప్లీజ్ రా, నాకు ఇక్కడే ఉండాలనుందిరా, వీళ్ళతోనే ఉండాలనుందిరా, ప్లీజ్ మీరా. దేవ్ నో,
ప్లీజ్ డోంట్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ దేవ్, రే ప్లీజ్ ఆపురా. అవసరమైతే నన్ను తీసుకెళ్ళరా వాడితో, ప్లీజ్. మళ్ళీ నేనంటూ ఉంటే అది కూడా నీతోనే దేవ్, సారీ. ఒక నిప్పుల నిచ్చెన ఐ విల్ బి మిస్సింగ్ యు. ఒక జననమే మరు నిమిషము అది మరణ. మీ నాపకుండా అందరూ ఎమోషనల్ డైలాగులు చెప్తున్నారు. ఎక్కడ జీవికి శాశ్వతం, ప్రేమే దానికి పరమార్థం. ఎక్కడ జీవికి శాశ్వతం, ప్రేమేగా దానికి పరమార్థం. జీవితం ఇప్పుడే మొదలైందని అనుకున్నాడు. అప్పుడే అంతా అయిపోయింది. నా పాతికేళ్ల జీవితంలో నా ప్రేమ, నా స్నేహం, నా కోపం అన్ని 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 అయిపోయాయి. ఆవాసంతం ఒక మధురాగం, నిత్య నూతన రంజితం, సుస్వరమైనది ప్రేమగణం. ప్రతి క్రీడలలో అది అపసవ్యం, మృత్యు నీడలో కూలెను ప్రేమరథం. కోడు చెదిరను గుండె పగిలెను. ఇది నిజం, ఇది నిజం. సంకేతం ప్రేమంటే ప్రగతికి సందేశం.